నమస్కారం సార్ శ్రీమాత్రై రమ సార్ రాబోయే కొద్ది రోజుల్లో మాఘమాస పౌర్ణమి యా స్పెషల్ ఏముంది అసలు మన ప్రేక్షకులు ఏం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది ఏం చేసుకోవాలి సార్ తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాఘ పౌర్ణమికి ప్రత్యేకత ఒకటి ఉంటుంది ప్రతి నెల నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఓకే మన శాస్త్రాల్లో ఒక్కొక్క నక్ష నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్పారు ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం మనం ఏదైనా ఔషధాలు తయారు చేయడానికి గొప్ప నక్షత్రం అది ఏదైనా ఒక ఔషధం తయారు చేసేవనుకోండి అశ్విని నక్షత్రం బ్రహ్మాండంగా మనిషి ప్రాణాన్ని కూడా నిలబెడుతుంది భరణీ నక్షత్రం దానికి చాలామంది తెలియక భరణీ నక్షత్రానికి ముహూర్తాలు పెట్టేస్తుంటారు అసలు పెట్టకూడదు యమ నక్షత్రం కృత్తిక అగ్ని నక్షత్రం తెలియక కృతికా నక్షత్రం అంటే ఊహా ఊహం తప్పది రోహిణి అద్భుతమైన నక్షత్రం అంటే అది చాలా చాలామంది ఏమనుకుంటారు మొన్న ఇలాగే ఒక దానిలో రోహిణి నక్షత్రం మా భార్యదండి ఆవిడ తన గొడవలు అన్నాడు దానికి సంబంధం అనుకుంటుంటారు కాదు రోహిణి నక్షత్రం ఇట్ సెల్ఫ్ ముహూర్తాలకు మంచిది ఓకే ఇట్లా మృగశిరా మంచిది ఆర్ద్రా ఒకదానికి ఇట్లా చెప్పారు కొనుక్కొని అలా మకా నక్షత్రానికి చెప్పిన స్పెషల్గా ఏమిటి చెప్పారు అంటే మీరు పితృకర్మలు చేసుకోవడానికి గొప్ప నక్షత్రంగా చెప్తారు మఖానక్షత్రాన్ని ఓకే అందులో మాఘమాసంలో వచ్చేటువంటి మాఘ పౌర్ణమి అంటే మఖానక్షత్రం మీద చంద్రుడు ఉంటాడు చంద్రుడున్న రోజు మాఘ పౌర్ణమి అవుతుంది ఆ రోజు మఖానక్షత్రం ఉంటుంది మాఘమాసంలో మఖానక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి మాఘ పౌర్ణమి అయింది ఆ రోజు కనుక ఎవరైనా అంటే ఇప్పుడు రాబోయే మనకి ఐదో తేదీ కనుక చాలామంది ఇళ్లల్లో చూడండి నేను అడుగుతుంటాను అప్పుడప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు నేను ఎంత ప్రయత్నం చేసినా ఏమీ కావట్లేదు గారు మాకేంటో ఏమీ ముందుకు సాగట్లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు అది అన్నప్పుడు ఒకటే మాట అడుగుతాను వాళ్ళని అమ్మ మీరు మీ పితృదేవతలకి అంటే మీ పెద్దవాళ్ళకి పెడుతున్నారా అంటే మా ఇంట్లో లేదు సార్ ఆనం అయితే అంటారు అంటే తెలియకుండా అంటారు కానీ మనకి గరుడ పురాణంలో కానీ మనకి వేదాల్లో కానీ అన్నిట్లో చెప్పింది ఏమిటంటే ప్రతి జీవి అంటే ప్రతి మానవుడు పెట్టాలి నేను ఆకులమా ఇదా అదా ఇదా కాదు యాన్సిస్టర్స్ మనకి యాన్సిస్టర్సే కదా మనం ఎవరికి పెడుతున్నాం ఇప్పుడు చూడండి తండ్రికి తాతకి ముత్తాతలకి వాళ్ళని మనం గొప్పగా అనుకోవట్లేదా వాళ్ళ నుంచే మనం వచ్చాం కదా ఎవరి అయితే మనం వచ్చామో వాళ్ళని నమస్కరించుకుంటున్నాం వాళ్ళని తలుచుకుంటున్నాం ఇది పెట్టడం అంటే ఏమీ లేదు దీనికి ఆనవైతే ఉండడము ఉండకపోవడం అనేటువంటిది లేదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రీసెంట్గా నేను మొన్న ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళని అడిగా చాలా ఇబ్బందులు పడుతున్నారండి అంటే ఏ అమ్మ మరి మీరు పెడుతున్నారు ఎందుకంటే చాలా మట్టుకు అండి ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్ని పూజలు చేసినా కొంతవరకు ఎందుకు ఫలిస్తుంటుంది అంటే పితృదేవతలకి చేయకపోవడం వల్ల ఫలించవు చాలా విషయాలు ఇది చాలామందికి తెలియదు తెలియక అయ్యో మేము ఎన్ని పూజలు చేస్తున్నాం అన్ని పూజలు చేస్తున్నాం అనుకుంటారు మనకి నామాల్లో చాలా స్పష్టంగా అమ్మవారే ఒకవైపు దేవతా స్వరూపం సంబంధించినటువంటి తీసుకునే దాంట్లో ఇంకోవైపు పితృదేవతా సంబంధించిన తీసుకునే విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పబడింది నామాల్లో అంటే లలితశాస్త్ర నామాల్లో చెప్పబడిందంటే మనం ఎంతవరకు పాటించాలని మనం అర్థం చేసుకోవాలి అంతే కదా కాబట్టి నేను ఇవాళ చెప్పబోయేది ఏంటంటే ప్రేక్షకులందరికీ కూడా ఇది మాకు ఆనవాయితీ ఉంది మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోము అనేటువంటిది ఎక్కడో మధ్యలో మీకు తెలియకుండా బ్రేక్ అయినటువంటి విషయం మధ్యలో ఎవరో కొన్ని తరాల క్రితం ఎక్కడో వాళ్ళకి తెలుసో తెలియకో లేకపోతే బద్ధకంతోనో వదిలేసినటువంటి తర్వాత తరాల వాళ్ళు లేదనుకొని ఫాలో అవుతున్నారు కానీ శాస్త్రాల్లో ఎక్కడా కూడా కొంతమందే చేసుకోవాలని కానీ కొంతమంది చేసుకోకూడదని కానీ ఎక్కడా రాయబడలేదు చెప్పబడలేదు ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ చేసుకోవాల్సినటువంటి పితృకర్మ సంబంధించినటువంటిది తెలియదండి ఆ తేదీ తీసుకుంటే ఇప్పుడు తాతగారో ఎవరో గతించి ఉంటారు కదా వాళ్ళ తేదీని తీసుకుంటే లేదా ఫాదరో మదరో సంథింగ్ వాళ్ళ పెద్దవాళ్ళు ఆ తేదీ తీసుకుంటే ఒక నక్షత్రం ఆ రోజు తేదీ వస్తుంది ఏ మాసంలో ఏ తేదీ రోజు వాళ్ళు గతించారు తీసుకొని సేమ్ ప్రతి సంవత్సరం ఆ మాసం ఆ తిథి వచ్చినప్పుడు సంవత్సరికం చేయాలి అసలు తెలియలేదండి అసలు మాకు డేట్స్ కూడా గుర్తుకు లేవనుకున్నప్పుడు ఇలాంటి మాఘమాసం మాఘ పౌర్ణమి చేస్తే మరింత అద్భుతం అంటే ఏంటి తర్పణాలు వదలాలి ముఖ్యంగా మాఘమాసంలో మాఘపౌర్ణమిలో ఏంటంటే తర్పణాలు వదలాలి పితృదేవతలకు చేసుకోవాలి అది కూడా తెలియదు మాఘమాసం ఎప్పుడు వస్తుందో నాకు ఐడియా లేదంటే అంటే అమావాస్య అందరికీ తెలిసింది అమావాస్య రోజు శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే అమావాస్యకి ప్రత్యేకంగా ఒక్కొక్క తిదికి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు శాస్త్రాల్లో ఏంటి పౌర్ణమికి ఏంటి విదేకి ఏంటి తెదేకేంటి ఇలా చెప్పడం జరిగింది ఆ రకంగా ప్రతి అమావాస్యకి లేదా సంక్రమణము అంటారు అంటే ఏమిటంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేటువంటి సమయాన్ని సంక్రమణం అంటారు సూర్య సంక్రమణం అంటారు ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు ఒకటి మనకి అమావాస్య తిథులు ఒకటి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి వచ్చినప్పుడు లేదా ప్రతీ నెల మా నక్షత్రం వస్తుంది ప్రతీ నెల కూడా మనకి పంచాంగంలో చూసుకుంటే తెలుసుకుంటుంది క్యాలెండర్స్లో ఉంటుంది మనకి సరిగ్గా పుష్యమి ఆశ్లేష తర్వాత వచ్చేది మఖ దాని తర్వాత పుబ్బ ఉత్తరాహస్త చిత్తస్వాతి ఇలా వస్తూ ఉంటుంది సో మఖానక్షత్రం ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఉదయం మధ్యాహ్నం సమయం వరకు ఉందా లేదా చూసుకొని గనక ఆ రోజు మనం మహా నక్షత్రం రోజు పితృదేవతల కోసమని ఇవ్వవచ్చు ఇలా గనక చేస్తే ఏమవుతుందంటే ఏదైతే చూడండి బాగా చదువుకుంటాడు కానీ చదువు వరకే బాగుంటుంది తర్వాత చూస్తే ఏ వృత్తి ఉండదు ఏ వ్యాపారం ఉండదు తిరుగుతుంటే ఏమంటే నేను గోల్డ్ మెడలిస్ట్ అంటే ఉంటాడు మనం చూస్తూ ఉంటాం చాలా చూస్తూ ఉంటాం మరి ఏమైపోయింది ఆ గోల్డ్ మెడలిస్ట్ ఏమైపోయాడు ఆయన ఎన్నో వ్యాపారాలు పెట్టాడు రోటి కల్చరాలు ఇది ఏమైపోయింది అంటే పితృదేవతల అనుగ్రహం లేదు సో పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటువంటి మాసం ఏదైతే ఉందో ఈ మాఘ పౌర్ణమి సో ఇది చేసుకొని అందరూ తరించాలి తరించి వాళ్ళ యొక్క జీవితాలని అద్భుతమైనటువంటి వేళకు తీసుకెళ్ళవచ్చు ఈ పౌర్ణమి రోజు ఒక మంచి రోజు కాబట్టి చేసుకుంటే వాళ్ళ ఏ అయితే కోల్పోయారో అది తిరిగి పొందే అవకాశం పొందవచ్చు మెడిటేషన్లో పర్టికులర్గా ఉదయం పూట కానీ రాత్రి సమయంలో కానీ రాత్రి పౌర్ణమి సమయంలో కనుక మీ పితరుల్ని తలుచుకుంటూ గనక మెడిటేషన్ చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రీమాత్రే నమ